దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి సహోదర సహోదరులకు యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియజేయుచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 28:16 చూసుకుందామండి. ఇప్పుడు దేవుడు ఇది ఎవరి విషయంలో ఎవరి విషయం గురించి చెప్తున్నారండి? తండ్రి అయిన దేవుడు, లేకపోతే కుమారుడైన యేసుక్రీస్తు, లేకపోతే పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి చెబుతున్నారు అంటే ఈ లోకవాది గురించి చెబుతున్నారండి. ఏమని చెప్తున్నారండి? నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత నీవు లోపల అన్యాయమును పెంచుకొనుట చేత నిన్ను నా పరిశుద్ధ పర్వతము మీద నుండి త్రోసివేయుచున్నాను. నీవికను కాలుచున్న రాళ్ల మధ్య సంచరింపవు అని చెబుతున్నాడండి. ఎవరి గురించి అండి? ఈ లోకవాది గురించి అండి. ఇప్పుడు మరి మన అనుదిన జీవితంలో, లేకపోతే మన విశ్వాస యాత్రలో మనం ఏం చేసుకుంటున్నాం? క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కడు నేను విశ్వాసిని అంటాడండి. ఇంకా కొందరైతే ముందుకెళ్ళి ట్రూ నేనే నిజమైన క్రైస్తవుడను, నేను ప్రార్థనాపరుణ్ణి, నేను నిజమైన క్రైస్తవుడిని అంటారు ఒకరు, ఇంకొకరు ఇంకొక విధంగా. ఇప్పుడు వెళ్తే సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ అని ఒకటి ఉంది, లేటర్ డేస్ చర్చ్ అని ఒకటి ఉంది, ఏమండి ఆర్సీఎం అంటాడు, సిఎస్ఐ అంటాడు, పెంతెకోస్త అంటాడు, ఏమండి అసలు ఏం జరుగుతుంది? ఏమండి ఏ సంఘమైనా సరే మనము విశ్వాస యాత్రలో మనము ఏం చేస్తున్నాం? ఇక్కడ ఏమంటున్నాడండి? ఇంకొక వచనం అంటున్నాడు, ఆశ్రయముగా ఉన్న కెరుబు. ఏమంటున్నాడండి? లోపల అన్యాయమును పెంచుకునుట చేత వాడు ఏ ఉద్దేశమునకైతే రూపింపబడ్డాడో అది నిష్ఫలమైందండి. అదేమైంది అంటే, ఇప్పుడు నెబుకద్నెజర్ రాజును చూచిన రాజు రాజధర్మాన్ని నెరవేర్చాలి. రాజధర్మం ఏంటి? తన వద్దకు వచ్చినటువంటి వారికి కరుణ చూపాలి. ఏం చేయాలండి? ప్రతి ఒక్కడు రాజు దగ్గరికి ఎందుకు వస్తాడు? వాడి యొక్క అక్కర్లు అవసరాలు తీరడానికి. అవి వాడి యొక్క సామర్థ్యానికి మించి ఉన్నవి కాబట్టి అయ్యా నాకు సహాయం చేయమని వస్తారు. ఏమండి అంతేనా? ఇంకొక దానిక వాడు ఏం చేయాలి? వారికి సహాయము చేయ బద్ధుడై ఉన్నాడు. కానీ ఏం చేశాడు? కొందరి ఎడల పగను ద్వేషమును పెట్టుకుని వారిని ఏం చేశాడండి? బాధ పెట్టాడు. రాజు ఏం చేశాడండి అంటే ఏం చేశాడు? కఠినంగా ప్రవర్తించాడు. కఠినముగా అంటే దేనివలన? హృదయ కాఠిన్యము. దేనివలనండి? ఇప్పుడు వీడికి కూడా విస్తారమైన వర్తకము చేత వాడు లోపల అన్యాయమును పెంచుకుని తన హృదయాన్ని ఏం చేసుకున్నాడు? కఠినపరచుకున్నాడు. ఏం చేశాడండి? హృదయాన్ని కఠినపరచుకున్నాడు. ఇశ్రాయేలీయులకు ను విడిపించడానికి మోషేను దేవుడు ఐగుప్తుకు పంపించి ఫరో ఎదుట నిలవబెట్టినప్పుడు ఫరో కూడా అంటే మేము మా హెబ్రీయుల దేవుడైన యెహోవాను మేము ఆరాధించడానికి అరణ్యంలోకి 3 రోజుల ప్రయాణం అంత దూరం మేము పోయి మా దేవుణ్ణి ఆరాధించుటకు సెలవిమ్మని అడగగా అతడు అనగా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు.
అంటే ఏం చేసుకున్నాడు? వారిని పోనీయకుండా అడ్డుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? వారు తన్ను ఆరాధించినట్లుగా మూడు రోజుల ప్రయాణమంత దూరము ఇస్రాయేలీలు పోవునట్లుగా ఇస్రాయేలీలను ఫరో ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కానీ ఏం చేశాడు? దానికి విరుద్ధంగా తన హృదయాన్ని కఠినపరుచుకుని ఏం చేసి వారిని పోనివ్వలేదు. ఇంకో రకంగా చూస్తే ఇస్రాయేలీలు ఐగుప్తుల కంటే విస్తరించుచున్నందున వీరు రే ప్రొద్దున యుద్ధము జరిగితే వీరు మన శత్రువులతో కలిసి మనలను ఏం చేస్తారు? మనలను నాశనం చేస్తారేమోనన్న భయముతో అతడు ఏం చేశాడు? ఇస్రాయేలీలు వర్ధిల్లకుండా మందరసానులను పిలిచి ఇస్రాయేలీల స్త్రీలు ప్రసవించినప్పుడు మగవాడైతే చంపేయండి, ఆడుదైతే బ్రతకనివ్వండి అని ఎందుకు చెప్పాడు? ఒకవేళ రేపొద్దున యుద్ధము సంభవిస్తే వీరు మన శత్రులతో కలిసి మనకు వ్యతిరేకముగా పోరాడతారేమో, మన దేశాన్ని వశము చేసుకుంటారేమో. దేని చేత నడిపించబడుతున్నాడండి? భయము చేత. ఏప్రిల్ రాసిన పత్రిక 2:14-15 ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే ఇప్పుడు వీడు భయము చేత నడిపించబడుతూ ఉన్నాడంటే ఫరో ఎవడండి? దేనికి దాసుడు అవుతున్నాడు? మరణ భయము చేత దాస్యమునకు. అంటే వీడు రాజుగా ఉన్నాడు, కానీ వీడు దేన్ని కోరుకుంటున్నాడు? స్వతంత్రాన్న, దాసత్వాన్న. అర్థమవుతుందా ప్రియులారా? నీవు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు అంటే, ఈ రోజున నీవు భయము చేత నిర్ణయాలు తీసుకుంటున్నావు అంటే, నిన్ను నువ్వు దాసత్వానికి అప్పగించుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? సిలువ వ్యర్థమవుతుంది. ఏమవుతుందండి? సిలువ వ్యర్థమవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము మన భయాలను జయించబద్దులమై ఉన్నాము. మనము క్రీస్తు వచ్చినది ఎందుకంటండి? మరణ భయము చేత దాసత్వమునకు లోనైన వారిని విడిపించుటకును. అది నీవు రక్తమాంసములు కలిగి మరణ భయ జీవితకాలం అంతా మరణ భయము చేత దాసత్వమునకు నీవు లోనై ఉండగా, నిన్ను ఆ మరణ భయం అనే దాసత్వపు కాడి నుండి విడిపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకునుచున్నా. ఇప్పుడు చూడండి, ప్రభువారు ఏం చెప్తున్నారు? భారము మోసుకునుచున్నవాడా నా దగ్గరికి రా. ఏ భారం మోసుకునుచున్నావు? మరణమైన భయము చేత దాసత్వం అనే కాడిని నీ మీద పెట్టుకుని నీవు ఏం చేస్తున్నావు? ప్రయాసపడుతున్నావు. నీ జీవితాన్ని నువ్వు ఎలా గడుపుతున్నావు? ప్రయాసముతో నీ దినములను వెళ్ళబుచ్చుచున్నావు. గడియలను ప్రయాసముతో వెళ్ళబుచ్చుచున్నావు. నిన్ను ఆ ప్రయాసం అనే కాడి కింద నుండి విడిపించడానికి క్రీస్తు వచ్చాడు. క్రీస్తు ఈ లోకానికి. ఈ రోజున మనము క్రీస్తును అంగీకరించిన తర్వాత కొన్ని దినములైతే పర్వాలేదు, కానీ ప్రయాసపడి మన జీవితాన్ని ప్రయాసముతో ఈడవడానికి జీవిత కాలమెల్లా మనము అలా జీవించడానికి వీలు లేదు. క్రైస్తవులమైన మనము మన జీవితాన్ని ప్రయాసపడి ఈడవడానికి వీలు లేదు. ఈడవలేక ఈడుస్తూ ఎంతసేపు కూడా మన డబ్బులు, మీరు ఏదైనా ఇంటికి తీసుకుని వస్తే అవి హాస్పిటల్కనో, ఏమండి, హాస్పిటల్కనో లేకపోతే ఇంకొక దానికో అవి వెళ్ళిపోవడానికి వీలు లేదు. నా కుమారుడా, నా కుమార్తె, కృంగిపోవడానికి వీలు లేదు. వ్యాధి నిన్ను వేలడానికి వీలు లేదు. 91వ కీర్తన చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు కేడము, ఆయనే నాకు ఆశ్రయము. ఎవరంటండి? ఆయన నా ఆశ్రయము, నా కోట, నా దేవుడు. ఇందాకేంటి? ఆశ్రయముగా ఉన్నటువంటి కెరూబా, నీవు లోపల నీవు ఏం చేసి పెంచుకున్నావు? అన్యాయాన్ని పెంచుకున్నావు కాబట్టి నేను నిన్ను నా యొద్ద నుండి త్రోసివేచ్చున్నాను. ఇప్పుడు ఆయన మనకు ఆశ్రయమైతే మనం ఎలా ఉండాలండి? స్వతంత్రముగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి.
బానిసత్వంలో స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. వాడు ఏది చెప్తే నువ్వు అది చేయాల్సిందే, నీకు వేరో మార్గము లేదు. నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గుర్చి సెలవిచ్చుచున్నాను. కింద గ్రభం వేటకాని ఉరిలో నుండి ఆయన విడిపించినంటే ఎవడివండి? ఈ లోకవాది. వాడు ఎందు వాడిలో ఏమి లేదు? వాళ్ళలో విశ్రాంతి లేదు. వాళ్ళలో ఏమి లేదండి? ప్రేమైన సహోదరులారా, మన యేసునందు మనకు ఏముంది? విశ్రాంతి ఉంది. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడము, డాల్. ఇప్పుడు సత్యము, కేడము, డాల్ ఎందులో ఉన్నాయి? ఎప్పుడైతే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుందో అప్పుడే నీ దేవుడు ఎవడంటండి? సత్యవంతుడు. ఇంకా ఏంటి బాబు? సత్యము, కేడము, డాలునై ఉన్నది. అంటే డాల్ అంటే ఏంటండి? ఎదుటి నుండి ఏది వచ్చి చిన్నా అది మనం డాల్ పెడితే ఏమవుద్ది? ఆగిపోతుంది. కేడెం అంటే ఏంటండి? కోట. అంటే ముందు నుంచి, వెనకాల నుంచి, పక్కల నుంచి, పైనుంచి, కింద నుంచి నీకు ఎవడు ఏమి చేసినా నీకు తగలడానికి వీల్లేదు. నా సహోదరుడా, సహోదరి, వాడు ఏమైనా వేసుకొని, నువ్వులు తెల్ల నువ్వులు వేసుకొని, నల్ల నువ్వులు వేసుకొని, ఏమండి ఎర్ర మిరపకాయలు వేసుకొని, వాడు ఏమైనా చేసుకొని, నిమ్మకాయలు వేసుకొని, ఏమైనా చేసుకొని, ముగ్గులు వేసుకొని, వేసుకోకపోని, ఏమైనా చేసుకొని నీకు తగలడానికి వీలు లేదు. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? పగటి వేలే గురు, నీవు భయపడకుందువు. అంటే ఏంటి నా కుమారుడా, నా కుమార్తె, నీ కుడి ప్రక్కన 10,000 మంది కుళ్ళను, నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కుళ్ళను, నీవు నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఇంతటి వాగ్దానాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. పగటి వేళ ఎగురు బాణం నాకైనాను, చీకట్లో సంచరించు తెగులకైనాను, మధ్యాహ్నం ముందు పాడు చేయ రోగం నాకైనాను. అంటే కరోనా ఏమైనా చేయగలదా? నేను ఇంకోటి ఏమైనా చేయడానికి ఉందా? క్రైస్తవుడా నీవు, నీ క్రీస్తును నీవు విమోచకుడిగా నీవు నమ్ముకుంటే నీకు దేవుడు కల్పిస్తున్నటువంటి భద్రత ఎంతో చూడు. నీ ప్రక్కన 1,000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కులను, అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. ఎందుకు నమ్ముకోవాలి నీ దేవుణ్ణి? ఎందుకు క్రీస్తు నేను నమ్ముకోవాలి అంటే ఎందుకు నీవు నమ్ముకున్న భద్రుడువై ఉన్నావు? ఎదురుగుండా వచ్చినటువంటి బాణాలే కానీ, పక్కల నుంచి పొడి చేయటటువంటి అసూయకరమైన మాటలే కానీ, ఏదియు నిన్ను ఎంత మాత్రం నువ్వు ఏమీయో చేయలేవు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది, దేవుని యొక్క మాట వెలుగై ఉన్నది. మిగతా మాటలన్నీ కూడా చీకటై ఉన్నాయి. వెలుగు ఉన్న చోట చీకటి పనిచేయదు, చీకటి దాని శక్తిని ఏమైపోద్ది. కాబట్టి సహోదరుడా, సహోదరి, క్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే ఏది ఏమి చేసినను ఇస్రాయేలీయులలో మంత్రమైనను శకునమైనను లేదు. ఇంతటి కాపుదల దేవుడు మనకు ఇస్తున్నాడు. ఇంతటి కాపుదల ఈ లోకంలో మనకు అవసరమై ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పరలోకంలో ఈ శత్రువు అనేవాడు లేడు, కానీ ఇక్కడ మన ఈ ప్రపంచంలో, లేకపోతే ఈ భూమి మీద మనకు శత్రువు అనేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఇక్కడ ఇంతటి నిరీక్షణను ఇస్తున్నాడు. ఎందుకు నమ్ముకోవాలి క్రీస్తుని? పగటి వేళ ఎగురు బాణమైనను, చీకటిలో సంచరించు తెగులైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమైనను నీకు ఎంత మాత్రమును హాని చేయడానికి వీలు లేదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎవడు చెప్పగలడండి? ఇది ఇంటి నుండి వెళ్తే మా వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్తే తిరిగి వస్తారన్న నమ్మకం ఈ లోకంలో వారికి లేదేమో, కానీ తన బిడ్డలను గురించి క్రీస్తు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీ మార్గములన్నింటిలో మిమ్మలను కాపాడటకు నేను నా దూతలకు ఆజ్ఞా ఇచ్చి ఉన్నాను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. కాబట్టి ఎండ వేడి మీ ఎంత ఉన్నా నీకు తగలడానికి వీలు లేదు. వడదెబ్బ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ నీకు తగలడానికి వీలు లేదు. ఇంతటి కాపుదల ఎవరిస్తారు మనకి? లోకంలో నిరీక్షణ లేనటువంటి జీవిత ఇంకా సమయంలో మనం ఉన్నాము, కానీ మనకు దేవుడు ఇస్తున్నటువంటి నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. ఏమంటున్నాడండి? నేను నిన్ను గూర్చి
నా దూతలకు ఆజ్ఞాపించున్నాను, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఎందుకంటే ఏం కావాలండి ఈ లోకంలో మనకి? ఇప్పుడు నెబుకద్నెజరు రాజును గుర్చి చూస్తే, నెబుకద్నెజరు రాజు 4:27, దానియేలు గ్రంథం 4:27. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమనుకుంటున్నాడు రాజు, ఈ బబులోనను మహానగరము నా నామ ఘనత కొరకు, నా నామ ప్రభావము కొరకు, అతిశయము కొరకు నేను కట్టించినది కాదా? అంటే ఏంటండి గర్వపు మాటలు. అంటే ఇప్పుడు ఈ గర్వపు మాటలు నెబుకద్నెజరు రాజుకు ఎందుకు వచ్చింది? నీతి న్యాయములను అనుసరించుట యందు అతడు ఏం చేశాడండి? పొరపాటు చేశాడు. అతడు కొందరిని రాజధర్మమును అనుసరించి విడిపించబద్ధుడై ఉంటుండగా, విడిపించడానికి బదులు అతడు ఏం చేశాడండి? వారిని బాధ పెట్టాడు, శ్రమ కలుగ చేశాడు. శ్రమ నుండి విముక్తిని కలగజేయవలసినటువంటి రాజు, రాజు తన ప్రజలకును ఏం చేశాడండి? శ్రమ కలుగ చేశాడు. కాబట్టి గర్వం అనేది వచ్చింది. అంటే ఈ రోజున నీ హృదయ కాఠిన్యమునకు కారణము ఏమిటి? ఈ రోజున నీవు నీ భయములలో బంధింపబడి ఉన్నావంటే కారణం ఏంటి? లోపల ఎక్కడో నీవు ఇంకా అన్యాయమును ప్రేమించుచున్నావు. ఈ రోజున నిన్ను ఏదైనా ఏలుబడి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గల్తీయుల రాసిన పత్రిక 5:19-20:21, నిన్ను ఏలుబడి చేసింది. అంటే ఏంటి? సినిమా పాటలు నిన్ను ఆకర్షిస్తున్నాయా? ఈ రోజున జారత్వంలో నీవు పట్టుబడి ఉన్నావా? స్త్రీలను మోహించు మోహపు జబ్బుతో చూస్తున్నావా? ఇంకా ఏంటి, ముత్సరం ఉందా, కలహం ఉందా, కోపం ఉందా, అసూయ ఉందా, ఏడుపు ఉందా? నీ రోజున నిన్ను ఏది ఎల్లుబడి చేయించున్నా దాని యొక్క మూలము లోపల నీవు పెంచుకున్న అన్యాయమే. అదే నిన్ను భయానికి లోపరిచి నిన్ను నీలో ఈ కార్యములను చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఈ రోజున నీవు వాటిని జయించాలి అంటే ఎలా జయించగలుగుతావు? 1 and only యెషయా గ్రంథం 58:1. అంటే ఆశ్రయముగా ఉండవలసినటువంటి మనము ఇతరులకు ఆశ్రయాన్ని కల్పించవలసినటువంటి వారము, ఇతరులకు యొక్క బార్ ఇతరులకు విశ్రాంతిని కలగజేయవలసినటువంటి వారము మనము. అది మనకు అంటే మనము దే బండ నుండి చిక్కబడితేమో దానిని మనము ఆలోచించకపోవటము చేత, అంటే ఏంటి మనం ఎవరమో మనము గుర్తించకపోవటము వలన మనలో మనము ఏం చేసుకుంటున్నాము? అన్యాయాన్ని పెంచుకుంటున్నాము. అంటే ఏంటి, వాడు ఏమేమి తీసివేస్తున్నాడు? ఇప్పుడు చూడండి దానియేలు గ్రంథం 3:10 ఏం చేస్తాడు? దానియేలు గుర్తించాడు. ఏంటిది, ఏది తనను అపవిత్రపరుస్తుందో అతడు ఏం చేశాడు? గుర్తించాడు. రాజు యొక్క భోజనము తిని రాజు యొక్క పానము మనము రాజు యొక్క పానమును మనము పానము చేస్తే మనము అపవిత్రపరచబడతాము అని దానియేలును అతని స్నేహితులను గుర్తించి వాళ్ళని ఏం చేసుకున్నారు? దాని నుండి కాపాడుకున్నారు. ఈ రోజున మనలను ఏది పవిత్రపరుస్తుందో ఏది అపవిత్రపరుస్తుందో మనల్ని మనము గుర్తించగలిగి అపవిత్రపరచు దాని నుండి మనలను మనము వేరు చేసుకుంటే మనలను మనము కాపాడుకోనగలిగిన వారం అవుతాము. అంత మాత్రమే కాకుండా దానియేలు ఎప్పుడైతే తన్ను తాను అపవిత్రపరచుకోకుండా తన్ను తాను కాపాడుకున్నాడో దానియేలుకు దేవుడు ఏమిచ్చాడండి? చూడండి దానియేలు గ్రంథం 1:17 అంటే ఇప్పుడు ఏంటి ఆ నలుగురు బాలుల సంగతి ఏంటంట? వారు ఏమేమి కలిగి ఉన్నారంట? జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచన. అంటే ఇప్పుడు ఎందుకు వచ్చింది వాళ్ళలో? ఏది తమ్మును అపవిత్రపరుస్తుందో దానిని గ్రహించి దాని నుండి వేరుపరుచుకున్న వారిని వారు కాపాడుకోవడం వల్ల, లేకపోతే వేరుపరుచుకునడం వలన వాళ్ళకి ఏమి వచ్చిందండి? జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు కలిగింది. అంటే ఏంటి, యాకోబు రాసిన పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించేటప్పుడు వాడి మీద నుండి పారిపోవును. అదే జరిగింది ఇక్కడ దానియేలుకును దానియేలు స్నేహితుల జీవితంలోనూ. ఏమి జరిగిందంటే ఏదైతే తమ్మును అపవిత్రపరుస్తుందో దాని నుండి వారు కాపాడుకున్నారు, కాబట్టి వారిని వాడు ఈ లోకవాది విడిచిపెట్టిపోయాడు. అంత మాత్రమే కాకుండా
జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు వారికి కలిగింది. అంటే ఈ రోజున మనము ఏ విధంగా కాపాడుకుంటాం మనలను మనము, అంటే అసలు మనలను ఏది పవిత్రపరుస్తుంది ఏది అపవిత్రపరుస్తుంది అని మనం అది మనము గ్రహించి దాని నుండి మనలను అపవిత్రపరిచే దాని నుండి మనలను మనము తొలగించుకు వేరుపరుచుకుంటేనే మనకేముందంటే క్రైస్తవ జీవితము. ఇంకో మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును విసర్జించుటయే. కానీ చెప్పడానికి బాగానే ఉంది విసర్జించుటయే చెడుతనమును. అసలు చెడుతనం అంటే ఏంటో తెలిస్తేనే కదా నువ్వు దానిని విసర్జించేది. మరి చెడుతనం అంటే ఏంటో ఎలా తెలుస్తుంది నీకు? మలాకీ 2:2 అంటే ఇక్కడ ఏంటండి చెడుతనం అంటే ఏంటండి? ఇప్పుడు నేను చెప్పిన మాటలను ఆలకింపక, అంటే ఏం చేయట్లేదండి, వినడం లేదు. మొట్టమొదటి ఏం చేయ ఏంటండి, దేవుని యొక్క మాటలు వింటున్నారు కానీ వినుట మట్టుకు వింటున్నారు కానీ వాటిని క్రియలలో మార్చుటలో విఫలమవుతున్నారు. మాటలు అంటే ఉపదేశమునైతే సంఘానికి వచ్చి ఉపదేశమునైతే వింటున్నారు కానీ ఆ ఉపదేశమును అనుసరించుటలో విఫలమవుతున్నారు. అంటే ఏమంటున్నాడండి, దాని లోపం ఎక్కడుంటుందంటండి, మనపూర్వకముగా మీరు నా మాటలు ఆలకించటము లేదు, నన్ను నా నామమును మీరు గణపరచుట లేదు. అంటే ఏంటండి, నీవు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడమే దేవుని యొక్క నామాన్ని గణపరచటము. అంటే ఇప్పుడు ఎక్కడ లోపం అండి? చెడుతనం అంటే ఏంటండి? ఇప్పుడు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినకపోవడమే చెడుతనము. అంటే లక్ష్య పెట్టక దేవుని యొక్క మాటలను లక్ష్య పెట్టకపోవడమే ఏంటిదండి? చెడుతనము. ఆ చెడుతనం వల్ల వచ్చినది ఏంటిదండి? శాపం వస్తుందంటండి. చూడండి 2:2 ఏమంటున్నాడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా మీరు నా ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపక ఉండటం వలన అది. అంటే ఇప్పుడు నీ అంటే అసలు మనము ఎందుకని త్రొక్కబడుతున్నాము, ఎందుకని మనము నిందల పాలవుతున్నాము, ఎందుకని మనకు నలుగురిలో మంచి పేరు రావడము లేదు, ఎవరిని చూసినా ఎందుకు మనల్ని చూస్తే కొంచెం దూరం పెడుతున్నారు? ఏమండి, ఒకటి కారు వేసుకొచ్చాడు అనుకోండి, వాడికి ఇచ్చేటటువంటి విలువ ఆత్మను కలిగి దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను పొందుకున్న నీకు ఎందుకని ఇవ్వడం లేదు? పరిశుద్ధాత్మ లేని వాడికి ఇచ్చినటువంటి మర్యాద ఘనత ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకున్న మనకు ఎందుకు రావడం లేదు? ఎందుకంటే మనము మన దేవుని ఎడల అనుసరింపవలసిన విధానమును మనము అనుసరించకపోవడము వలన మనము ఏమవుతున్నామండి? మతమవుతున్నాము. లేనికైతే వెలుగుగా దేవుడు మనలను ఉంచాడో మీరు దేనికి వెలుగండి? సమాజానికి వెలుగు అంటున్నాడు. మా దేవుని యొక్క మందిరము సమాజానికి వెలుగు అంటున్నాడు. కానీ ఆ వెలుగే ఇప్పుడు ఏమవుతుందండి? మతము. ఎందుకని? మనము మనఃపూర్వకముగా మన దేవుని యొక్క మాటలను శ్రద్ధగా వినకపోవడం వలన దేవుడు మనల్ని దేనికి గురి చేస్తున్నాడండి? తల్లి ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమర్శక సంపుడా, వెందేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచన కర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనం. ఇదిగో నా తండ్రి ప్రభా, నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నీ బిడ్డల ఎదుట కొంతసేపు నన్ను నిలవబెట్టి నా తండ్రి ప్రభా నాయన మేము ఎందుకుని మా జీవితాలు మారడం లేదో, ఎందుకని మా జీవితాలలో ప్రమితం తండ్రి ప్రభా నెమ్మది లేదో, ఎందుకని మా జీవితాలలో మేము కృంగిపోయి ఉంటున్నామో, ఎందుకని మేము అనేక మాటలను పడుతున్నామో నా తండ్రి, నా దేవ, నా రక్షణ దుర్గమ్మ, మహోన్నతుడైన దేవుని మేము కలిగి మా సర్వశక్తి నీడను విశ్రమించవలసిన వారంగా మేము ఈ లోకంలో జీవింపవలసిన వారంగా ఉంటుండగా తండ్రి ప్రభా నాయన మేము అవిశ్రాంతిలో ఉండడానికి గల కారణం ఏమిటో పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో సెలవిచ్చినందుకే నీకు వందనాలు తండ్రి. మీ మాటలను శ్రద్ధగా వినడంలోనే మా జీవిత మర్మము ఉందని పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు తెలియజేశారు. మా ఆరోగ్యము, మా యొక్క పరమతన తండ్రి ప్రభు క్షేమము మీ మాటలను శ్రద్ధగా వినడంలోనే ఉందని, మా జీవితానికి కావలసినవన్నీ కూడా మా తండ్రి నీవు మీ మాటలో
ఉంచావని తండ్రి ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి నా దేవ నా రక్షణదుర్గమ్మ ఎవరెవరైతే ఈ మాటలు వినొచ్చున్నారో నా తండ్రి వారు వారికి మీ వెలుగు వారికి ఇప్పుడు వెలుగు వచ్చి ఉంటున్నది నాయన మీ మాటలు వెళ్ళడగొట్టు తోడని వెలుగు కలుగుతుందని నువ్వు సెలవిచ్చి ఉంటున్నావు ఇదిగో నా తండ్రి నీ బిడ్డల యొక్క మీదకి మీ వెలుగును నేను ఈ మాటల ద్వారా మీ వెలుగును విడుదల చేసి ఉంటుండగా వారిలో ఉన్న ప్రతి బలహీనత నుండి వారిని విడిపించి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకునమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి ఆమేన్ మరియు ఆమేన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నవడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నా జీరువతము జీవితమంత అనుసరించినడే నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే నా జీరువ్రతము జీవితమంతా అనుసరించినాడే నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు